హీరోయిన్స్ విషయంలో కూడా వస్తే సార్ మీ సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు సార్, ఎలాంటి కేర్ అందంగా తీసుకుంటారు ఉన్న సార్? వాళ్ళే హీరోయిన్స్ అవుతారు అన్నమాట. సో మళ్ళీ ప్రత్యేకంగా అందంగా అంటే వాళ్ళు ఇంకాస్త బాగా చూపిస్తారు కదా సార్, మీరు చందమామలో కాజల్ గారు కానీ, మురారిలో సోనాలి గారిని కానీ, లేదా గులాబీని మహేశ్వరి గారు, ఇలా చెప్పుకో చార్మి గారు, శ్రీ ఆంజనేయం, సో అంటే చాలా బాగా చూపిస్తారు కదా, అంటే ఒక విజన్ ఉంటుంది. మరి అదే కదా పని, డైరెక్టర్ పనే కదా అది. అది ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పలేను, చాలామంది చెప్తూ ఉంటారు నాకు, వాళ్ళు బాగుంటారు బాగా కనిపిస్తున్నారు, సో అదే పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు నాకు కూడా అర్థం కదా అది ఏదేంటి బాగుంటారు కదా వాళ్ళ అమ్మాయి. ఇప్పుడు కాజల్ ఫెంటాస్ అలాగే చార్మి కానీ, మహేశ్వరి కానీ, సోనాలి బింద్ర కానీ, దే ఆర్ ఆల్ ఏంజల్స్. సో ఇంకా బాగా ఏంటి అనేది నాకు వింతగానో విచిత్రంగానే ఉంటుంది, బట్ ఓకే కాంప్లిమెంట్ కాబట్టి హ్యాపీ. ఎవరున్నారు సార్ అంటే మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు సార్ మీరు ఇప్పటివరకు చేసిన వాళ్ళలో, అంటే అందరినీ రిపీట్ చేశారు మీరు రెండు రెండు సినిమాలు, మూడు మూడు సినిమాలలో ఎవరు సార్ మీ ఫేవరెట్ హీరోయిన్? మీరు తీసుకుని మీరు చూస్ చేసుకున్న సినిమాల్లో వాళ్ళు రమ్య గొడవ లేదు కదా, గొడవే లేదు. ఓకే వెరీ నైస్. ఎలా ఉన్నారు సార్? మ్యామ్ బాగున్నారు, రమేష్ గారు బాగున్నారు, బాబు ఎలా ఉన్నారు సార్? సార్ మీ రూట్లోకి తీసుకొస్తారా అంటే ఇప్పుడు ఏంటి బాబు? మనం తీసుకురావడం ఏముండదు, పిల్లల్ని మనం నన్ను మా బాధ తీసుకెళ్ళలేదు, సో వాళ్ళు వెళ్ళాలనుకుంటా. ఖడ్గం సినిమా వచ్చినప్పుడు రిలీజ్ అప్పుడు ఉన్నటువంటి ఆ కాంప్లికేషన్స్ ఇప్పుడు ఏమైనా, అంటే ఆగస్ట్ 15కే వస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు, సో అది ఇప్పుడు కొంచెం డిలే అయింది. 15కి జనవరి 26కి ఆల్రెడీ టీవీలో ఉంటుంది కదా, సో అది డిస్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి అని, అందుకని ఆ రెండు డేట్లో వద్దనుకున్నాం ఫస్ట్. ఓకే, బట్ ఫైనల్గా మొన్న ఆగస్ట్ 15కి వేద్దాం అనుకుంటే మనం వేద్దామని ప్రొడ్యూసర్ ఫిక్స్ చేశారు. అది అనుకున్నప్పుడు సడన్గా పుష్ప అనౌన్స్ చేశారు, అంటే పుష్ప దగ్గర మనం నలిగిపోతాం వద్దులని పక్కకు వచ్చేసాం. పక్కకు వచ్చేసిన తర్వాత వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. ఓకే, ఈరోజు ఇంకొకరు ఎవరు వచ్చారు, డబుల్ స్మార్ట్ ఎవరు వచ్చారు, డబుల్ స్మార్ట్.